రెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం. ఏంటో ఈ విచిత్రం, విడిపోవడానికి ఇద్దరం కలిసి సాయం చేయాల్సి వస్తుంది. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. ఓకే, కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా ఇద్దరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా. బాబు, మీరిద్దరూ పెద్దవాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోండి. సరే. చల్లగా ఉండండి, వందేళ్ళు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి, లేవండి. కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లండి. చూసినవా, ఆశీర్వదించడానికి మనసు, అక్షింతలేయడానికి చేతులు రావడం లేదు ఆవిడికి. నువ్వు నీ బ్యాగ్ ఏదో కావాలన్నావు కదా, ఆ బ్యాగ్ని నేను పనాళ్లతో ఇచ్చి పంపిస్తాను, నువ్వు బయలుదేరు. ఎనీవే థ్యాంక్ యూ, బాయ్.
మధ్యలో వదిలేయడం నీకు బాగా అలవాటైపోయింది. నేను ఏది చేసినా పూర్తిగా చేస్తాను. నీకు అన్న అవసరం తీరిపోయి ఉండొచ్చు, కానీ నేను గౌరవించే మీ నాన్నకి నా తరపున సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనొచ్చి ఆయనకి సంజాయిషి ఇచ్చి వెళ్తాను. పద, నువ్వు ఏమైనా చేసుకో, కానీ నేనేదో మోసం చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నేను న్యాయంగా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాను. ఇంకొకసారి నన్నంటే బాగోదు.